పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహ స్థితిని కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశికి అష్టమ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, వ్యయాధిపతి అయినటువంటి రవి, ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, మూడు గ్రహాలు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. దాంతోపాటు తృతీయ స్థానంలో కేతువు, పంచమంలో శని, షష్టంలో గురుడు, ఇక దశమ స్థానంలో కుజుడు, తొమ్మిదవ స్థానంలో రాహువు యొక్క ప్రభావం జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రారంభం అంటే ప్లవనామ సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ మాసం ద్వితీయ పక్షంలో కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి ఫలితాలు స్వల్పంగా ఇబ్బంది కలిగించేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలు మొత్తము కూడా గోచారాన్ని ఆధారముగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారముగా చేసుకొని మనము చెప్తున్నటువంటి ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో చక్కటి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు, చక్కటి మహద్దశలు అంతర్దశలు కనుక జరుగుతున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి మీ వ్యక్తిగత జాతకంలో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కనుక ఉన్నట్లయితే చక్కగా ఆ దోష పరిహారం చేయించుకోవడం అనేది చాలా చాలా అవసరం. మరి ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ప్రధానంగా రాశ్యాధిపతి రాశికి అష్టమ స్థానంలో సంచరించడము, వ్యయాధిపతి అష్టమ స్థానంలో సంచరించడము, శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది, శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది, ఒక మాటలో మానసికమైనటువంటి అశాంతి కలిగేటటువంటి పరిస్థితులు సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మరి కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో గురుడు యొక్క ప్రభావం కూడా ఉన్నది. కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో గురుడు ఉండటము, గురుడి మీద కుజుడి యొక్క వీక్షణము, కుజుడేమో సింహరా ఈ కన్యా రాశిని వీక్షించడము జరుగుతున్నటువంటి కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి విషయంలో కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, అనేక రకాల మెలకువలు పాటిస్తూ ఉండాలి, ఎక్కడా కూడా తొందరపాటుతనం అనేటటువంటి పనికిరాదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉండాలి, ఎక్కడా ఎదుటి వారిని విమర్శించడం కానీ దూషించడం కానీ చేయకూడదు. ఏదైనా పనులు పూర్తి చేసేటటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి శ్రమ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. సోదర వర్గం నుంచి స్వల్పమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఇష్ట దైవారాధన విపరీతమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో అత్యంత జాగ్రత్తగా వహించాలి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో మెలకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటికి రెండు సార్లు చక్కగా ఆలోచన చేయటము, దానికి తగినటువంటి విధంగా మంచి ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో సంచరిస్తూ ఈ కన్యా రాశి వారిని చూస్తున్నాడు, కన్యా రాశి మీద వీక్షణం కూడా ఉంది. కాబట్టి కుజ వీక్షణం కూడా అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజ వీక్షణం ఈ కన్యా రాశి మీద ఎప్పుడైతే పడుతుందో శరీర భంగం అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో, దేహానికి సంబంధించినటువంటి విషయాలలో బాగా బలహీన పడిపోవటము,
విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కన్యారాశి వారు మీకు వీలైతే ఇంట్లో చక్కగా మహాముత్యుంజయ హోమం చేయించుకోవటం కానీ, అది కనుక కుదరకపోతే శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం, అది కూడా నల్ల ద్రాక్ష పండ్ల రసంతో కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఇది కన్యారాశి వారిని భయపెట్టడం కోసం చెప్పేటటువంటిది కాదు. కేవలం ఏదైనా ఇబ్బందులు కనుక కలుగుతున్నట్లయితే స్వల్పమైనటువంటి ప్రతికూలమైన గ్రహస్థితి కారణం చేత అలర్ట్గా ఉండి చక్కటి ఫలితాన్ని పొందడం కోసం మాత్రమే చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. మరి అన్ని వ్యతిరేకతలైనా అనుకూలతలు లేవా అంటే చక్కటి అనుకూలతలు కూడా ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కడి నుంచి అయితే ధనం రావాల్సి ఉందో అది చక్కగా సకాలంలో మీకు చేతికి అందుతూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారో వారికి కూడా అవకాశాలు దాదాపుగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వారికి ఈ మాసంలో వాటి వలన చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులలో 16వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 1:10 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా విశేషమైనటువంటి సమయం అని చెప్పచ్చు. ఈ సమయంలో స్వల్పమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది, చక్కటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 17వ తేదీ మధ్యాహ్నం 1:00 నుంచి 19వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో కన్యారాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ వ్యాపార సంబంధమైన విషయాలలో కానీ అనుకూలతలు ఏర్పడతాయి. అధికారుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, ఒత్తిడి యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది, ఇంకా చేసేటటువంటి నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. 19వ తేదీ సాయంత్రం నుంచి 22వ తేదీ ఉదయం 8:16 వరకు చక్కటి లాభం కలిగించేటటువంటి సమయం. ఎవరి దగ్గర నుంచి అయితే మీకు ఆర్థిక సహాయం కావాలనుకుంటున్నారో, లేదా ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ అంటే అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు లాభాలు కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత 22వ తేదీ ఉదయం 8:00 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12:00 వరకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఇక్కడ మానసికమైనటువంటి అశాంతి కలగటము, చేసినటువంటి పని మరలా మరలా చేయవలసి రావటము, విపరీతమైనటువంటి ఖర్చులు అధికంగా అవటం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత 24వ తేదీ మధ్యాహ్నం 12:00 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చక్కటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. మంచి కుటుంబంలో ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం అనేది కానీ చెప్పవచ్చు. అంటే గండం అనేటటువంటిది గడిచిపోతుంది, ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12:00 వరకు కూడా పూర్తిగా ఇప్పటి వరకు కూడా నెగిటివ్ ట్రాక్లో నడిచినటువంటి మంటి కాస్త పాజిటివ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంది. అంటే ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా మళ్ళీ అనుకూల పరిస్థితులకు మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత 28వ తేదీ మధ్యాహ్నం 12:00 నుంచి 30వ తేదీ రాత్రి వరకు కూడా సంపూర్ణంగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాణని అనేటటువంటి శ్లోకాన్ని కనుక పారాయణ చేస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు ఈ శ్లోక పారాయణం చేసుకోవటం వలన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలోనూ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలోనూ ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోయి చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మొత్తము కూడా గోచారాన్ని ఆధారముగా చేసుకుని చెప్పినటువంటివి మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కలగవు, మీకు వర్తించవు. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటివి మీకు కూడా వర్తిస్తాయి. అటువంటి సందర్భంలో జాతక పరిశీలన చేయించుకొని చక్కటి ఫలితం అంటే మంచి రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.